ఆర్థిక రెవెన్యూ లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజ్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రెవెన్యూ డెఫిసిట్ విషయంలో మొదటి సంవత్సరానికి సంబంధించి మాత్రమే పెండింగ్ లో ఉన్నదాన్ని కూడా పరిష్కారం చూపించారు. ఇప్పటికే 3975 కోట్లు చెల్లించడం జరిగింది. మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లిస్తామని హామీ వచ్చింది. 2015, 16, 16, 17, 18, 19, 20, 21 సంబంధించినటువంటి ఆర్థిక లోటు విషయంలో ఏదైతే 14వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సు మేరకు 22,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటును చెల్లించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. 15, 16, 16, 17 సంబంధించిన రెవెన్యూ లోటును కూడా ఇచ్చేసింది.